ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్భాగవతం అష్టమస్కంధం 4వ అధ్యాయం. గజేంద్రుడు స్వర్గానికి వెళ్ళుట. ఆ తరువాత కథని సుఖదేవుడు చెప్తున్నాడు. ఓ రాజా, ఎప్పుడు శ్రీహరి భగవానుడు గజరాజుని రక్షించాడో అప్పుడు దేవతలు, ఋషులు, గంధర్వులు, బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు భగవంతుని స్తుతించి పువ్వులు కురిపించారు. ఆ మొసలి అప్పుడు దేవతల ఋషిశాపం నుంచి విముక్తుడై అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా తన నిజరూపాన్ని ధరించాడు. అతను ముందర హూహూ అనే పేరుగల గంధర్వుడు. తన పాపాలన్నీ సమసిపోగా పరమేశ్వరుడి దయతో అతను అందరూ చూస్తుండగా గంధర్వలోకానికి వెళ్ళాడు. ఆ గజరాజు కూడా భగవంతుని స్పర్శతో అజ్ఞాన బంధం నుంచి విడిపోయి పీతాంబరాలు ధరించి 4 భుజాలతో భగవత్స్వరూపం పొందాడు. ఆ గజేంద్రుడు పూర్వజన్మలో ద్రావిడ ప్రాంతంలో పాండ్యదేశంలో ఇంద్రజుమ్నుడు అనే పేరుగల రాజు. అతడు నిరంతరం విష్ణు భగవానుడి వ్రతంలోనే నిమగ్నమై ఉండేవాడు. ఒకసారి ఆ రాజు మలయాచలంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేయసాగాడు. ఒకరోజు అక్కడికి తన శిష్యులతో అగస్త్య మహర్షి అకస్మాత్తుగా వెళ్ళాడు. రాజుకి పూజ చేస్తున్నంత వరకు ఏమీ మాట్లాడకూడదు అనే నియమం ఉండేది. అందువల్ల ఆ రాజు అగస్త్యుడు వచ్చేసరికి పూజలో ఉండడం వల్ల ఆయన నమస్కారం లాంటివి ఏమీ చేయలేదు. అది చూసి ఆ ఋషికి చాలా కోపం వచ్చి రాజుని ఇలా శపించాడు. నువ్వు బ్రాహ్మణుడిని అవమానించావు, నేను రావడం చూసి కూడా మత్తగజంలా కూర్చునే ఉన్నావు, కాబట్టి ఏనుగువై అంధతామిశ్రం అనే నరకానికి వెళతావు. ఓ రాజా పరీక్షిత్తు, ఈ విధంగా శపించి అగస్త్యుడు శిష్యులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దైవవశాత్తు ఇంద్రజుమ్నుడు ఆత్మస్మృతి లేని ఏనుగు యోనిలో జన్మించాడు. భగవంతుడు ఈ గజేంద్రుడినే రక్షించి తనకు పార్షదుడిని చేసుకుని తనతో పాటు గరుత్మంతుని పైన వైకుంఠధామానికి తీసుకొని వెళ్ళాడు. ఓ రాజా, ఎవరైతే ద్విజులు మొదలైన వారు ఉదయమే లేచి ఈ గజేంద్ర మోక్ష కథని చదువుతారో వారి చెడు స్వప్నాలు నశించిపోతాయి. అందరు దేవతలతో సమానుడైన శ్రీహరి భగవానుడు ప్రసన్నుడై గజరాజుతో ఇలా అన్నాడు. ఓ గజరాజా, ఎవరు నన్ను ఈ సరోవరాన్ని, ఈ పర్వత గుహలని, వనాలని, వెదురు కల్పవృక్షం మొదలైన వృక్షాలని, ఈ పర్వత శిఖరాలని, శ్వేత ద్వీపాన్ని, ప్రియధామమైన క్షీరసాగరాన్ని, శ్రీవత్స కౌస్తుభ మణులని, కౌమోదికమనే గదని, సుదర్శన చక్రాన్ని, పాంచజన్య శంఖాన్ని, పక్షిరాజు గురుత్మంతుడిని, లక్ష్మీదేవిని, బ్రహ్మ నారద ఋషి, మహేశ్వరుడు, ప్రహ్లాదుడు, మత్స్య కూర్మ వరాహ మొదలగు అవతారాలని, సూర్యుడు, సోముడు, అగ్ని, ఓంకారం, సత్యం, అవ్యక్తము, గోవు, బ్రాహ్మణులు, అవ్యయధర్మాలు, దాక్షాయణి, కశ్యపుడి కన్యలు, గంగా, సరస్వతి, నర్మదా, కాళింది నదులను, ఐరావతమనే గజరాజును, ధ్రువుడు, సప్తఋషులు, నలుడు, యుధిష్ఠిరుడు మొదలైన పుణ్యలోక మనుషులని, వీరందరినీ రాత్రి ఆకరిఛాములో లేచి ప్రయత్నపూర్వకంగా ఏకాగ్ర చిత్తంతో స్మరించుకుంటారో వారు అన్ని పాపాల నుంచి విముక్తిని పొందుతారు. భగవంతుడైన ఋషికేశుడు ఇలా చెప్పి తన శంఖాన్ని పూరించి గరుత్మంతుడి పైన కూర్చొని దేవతలని ప్రసన్నం చేసి నిజలోకానికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్భాగవతంలో 8వ స్కంధంలో 4వ అధ్యాయం.
5వ అధ్యాయంలోని బ్రహ్మదేవుడి ద్వారా భగవంతుడి స్తుతి కూడా విందాం. శ్రీ సుఖమహర్షి పరిషన్ మహారాజుతో ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, ఇప్పుడు పంచమ మన్వంతర వర్ణన చేస్తాను. రైవత మనువు తామస మనువుకి సహోదరుడు. అతనికి అర్జునుడు, బలి, వింధ్యాదికులు అనే 10 మంది పుత్రులు. వారిలో విభుడు అనేవాడు ఇంద్రుడయ్యాడు. భూతరయాదికులు దేవతలయ్యారు. అలాగే హిరణ్యరోముడు, వేదశిరుడు, ఊర్ధ్వబాహుడు మొదలైన వారు సప్తఋషులు అయ్యారు. ఈ మన్వంతరంలో శుభ్రుడి పత్ని అయినటువంటి వికుంఠ వలన వైకుంఠ దేవతలతో పాటు తన అన్ని కళలతో స్వయంగా వైకుంఠ భగవంతుడు జన్మించాడు. ఈ వైకుంఠ భగవానుడే శ్రీ లక్ష్మీదేవి యొక్క ప్రార్థనతో ఆమెకు ప్రసన్నత కలిగించేందుకు సర్వపూజ్యమైన వైకుంఠలోకాన్ని సృష్టించాడు. ఈ భగవంతుడి ప్రభావము మరియు పరమదయ నీకు ఇదివరకే వర్ణించాను. చక్షుషుడి పుత్రుడైనటువంటి 6వ చక్షుషువు మను అయ్యాడు. ఇతనికి పురుడు, పురుషుడు మరియు సుధ్యమ్నాది 10 మంది పుత్రులు అయ్యారు. మంత్రద్రముడు మరియు యాప్యాధికుడు దేవతలయ్యారు. హవిష్పతుడు మరియు వీరకాధికుడు దేవతలయ్యారు. ఈ మన్వంతరంలోనే వైరాజుడి భార్య సంభూతి ద్వారా భగవంతుడు అజితుడు అనే అవతారం దాల్చాడు. ఆయనే తాబేలు రూపం ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై మోసి సముద్రం మధింపచేసి దేవతలచే అమృతాన్ని త్రాగించాడు. చెప్పినది విని పరిషత్తు ఇలా అడిగాడు, ఓ సుఖమహర్షి, ఎలాగ భగవంతుడు సముద్ర మథనం చేశాడో మరియు దానిలోంచి ఉద్భవించిన అమృతాన్ని దేవతలకి త్రాగించిన అద్భుత కథని నాకు చెప్పండి. అప్పుడు సుఖమహర్షి ఇలా చెప్పాడు, హే రాజా, ఎప్పుడు సంగ్రామంలో అసురులు తమ తీక్షణమైన శస్త్రాలతో దేవతలని కొట్టారో అప్పుడు వారిలో చాలామంది ప్రాణాలు విడిచారు. దుర్వాస మహర్షి శాపంతో ఇంద్రుడి సహితంగా 3 లోకాలు తమ సంపదను కోల్పోగా అన్ని యజ్ఞాధిక క్రియలు నష్టమైపోయాయి. అప్పుడు ఇంద్రుడు, వరుణుడు మొదలగు దేవతలందరూ మేరుపర్వత శిఖరం పైన జరుగుతున్న బ్రహ్మదేవుని సభకు వెళ్ళారు. ఆయనకి ప్రణామం చేసి తమ వృత్తాంతాన్ని వినిపించారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నేను, మహేశ్వరుడు, మీరందరూ దేవతలు, అసురులు ఏ భగవంతుడి కళల అంశతో సృజించబడ్డామో ఆయననే శరణు వేడాలి. ఆయన తప్పకుండా మనకి శుభం ఇస్తాడు, ఎందుకంటే మీరందరూ ఆయనకి చాలా ప్రియమైన వారు. ఇలా చెప్పి వారిని తీసుకొని అన్ని లోకాల్లోనూ అంధకారం నిండి ఉండగా అజిత భగవానుడు ఉండే స్థానానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక జాగ్రత్తగా ఆయనను స్తుతించసాగాడు. వికారం లేనివాడా, సత్యస్వరూప, అనంత, ఆద్యుడ, సర్వాంతర్యామి, ఉపాధిరహిత, మమ్మల్నందరినీ రక్షించే ఓ పరమాత్మ, నీకు వందనములు. ఎవరి మాయని ఎవరు దాటలేరో, ఎవరి మాయతో మోహితులై ఆయన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరో, మరియు ఎవరైతే ఈ మాయని మరియు దాని గుణాలని తన వశంలో ఉంచుకుంటారో, మరియు అన్ని ప్రాణులను సమాన భావంతో భావించేవాడు అయిన పరమేశ్వరుడికి మా ప్రణామం. హే ప్రభో, ఆయా సమయాలలో మీ ఇచ్ఛానుసారంగా అనేక అవతారాలు ధరించి తగిన కర్మలు చేస్తూ ఉంటారు. అటువంటివి ఓ మహానుభావ మేము చేయలేము. మహామునులు చేసే కర్మలు కూడా వారిలో క్లేశాల కారణాల వలన నిష్ఫలమవుతూ ఉంటాయి. కానీ మీరు సమర్పించిన కర్మలు ఎప్పుడూ నిష్ఫలం కావు. ఎలాగైతే చెట్టు మూలంలో నీరు పోస్తే చెట్టు కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు వృద్ధి పొందుతాయో, అలాగే మిమ్మల్ని ఆరాధిస్తే అందరు దేవతలను ఆరాధించినట్లే.
ఓ నాథ, మీరు అనంతులు, నిర్గుణులు మరియు సదా సత్వగుణంతో వర్ధిల్లేవారు. మీకు అందరు దేవతలం ప్రణామాలు చేస్తున్నాం. ఇది శ్రీమద్ భాగవతంలో అష్టమ స్కంధంలో పంచమ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని అష్టమ స్కంధంలోని 6వ అధ్యాయం అమృతం కోసం దేవాసురుల సముద్ర మథనం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి మదిని దోచే.